బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లాలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు వాగులు కాలువలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లు పూర్తిగా వర్షపు నీటిలో మునిగి చెరువులను తలపిస్తున్నాయి. తమ్మిలేరు వరద ఉధృతి ఏలూరు నగరాన్ని తాకింది. శనివారపుపేట శ్రీపర్రు కాజ్వేలపై నుంచి నీరు ప్రవహించడంతో రాకపోకలను నిలిపివేశారు. కాజ్వేల వద్ద నీటి ప్రవాహానికి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలను వాగు దగ్గరకు వెళ్లనివ్వకుండా పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వర్షపు నీరు ఎక్కువగా ప్రవహిస్తున్న ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందుగానే సిబ్బందిని ఏర్పాటు చేశారు. వరద పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఏలూరు నగరం చుట్టుప్రక్కల తమ్మిలేరు కాలువ ఉండడంతో నగరానికి వరద ప్రభావం ఎదురయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నా పేరు అనిల్ అండి, ఇరిగేషన్ ఇంజనీర్, హెడ్ క్వార్టర్స్ అండి ఏలూరు. ఈరోజు తమిళేరు మనం చూస్తామండి, శనివారపేట కాజు దగ్గర ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ తమిళేరు రిజర్వాయర్ ప్రాజెక్ట్ నిండి దాన్ని నిన్న సాయంకాలం 7080 క్యూసెక్స్ రిలీజ్ చేశారండి. ఆ వాటర్ మనకి ఇప్పుడు చేరి ఉదయం 4:50 దగ్గరలో మనకి ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరికకి 10 సెంటీమీటర్ల దిగువన ఉందండి. అలాగే ఇక్కడ శ్రీ శనివారపేట కాజు దగ్గర కూడా అలా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ యొక్క తమిళేరు రెండు కాలువల కింద చీలి ఈస్ట్ తమిళేరు వెస్ట్ తమిళేరు అని చెప్పి ప్రవహిస్తుందండి. వెస్ట్ తమిళేరు నుంచి 5000 క్యూసెక్లు, అలాగే ఈస్ట్ తమిళేరు నుంచి 7000 క్యూసెక్లు రిలీజ్ అవుతుందండి. అంటే ఆ పైన ప్రాజెక్ట్ నుంచి వచ్చిన 7000 క్యూసెక్లకి మధ్యలో వర్షం తోడయి, ఈ వర్షం ద్వారా వచ్చిన 5000 క్యూసెక్లు కలిసి 12000 క్యూసెక్ల కిందకి మనకు డిశ్చార్జ్ రిలీజ్ చేస్తున్నాం అండి. అయితే నిన్న పడిన వర్షానికి ఈ యొక్క ఉధృతి ఉందండి. ఈరోజు అంత రెయిన్ఫాల్ లేదు కాబట్టి ఈ యొక్క మధ్యలో ఉన్న 5000 క్యూసెక్లు తగ్గడం ద్వారా ఈ నీటి మట్టం తగ్గే ఇది ఉందని చెప్పి అనుకుంటున్నామండి. ఒకవేళ ఇలాగే కనుక వాతావరణం ఉన్నట్లయితే ఈ యొక్క మొదటి ప్రమాద హెచ్చరిక మనకి దగ్గరలో 10 సెంటీమీటర్లే కాబట్టి వచ్చే అవకాశం ఉందండి. అలాగే పైన ఇన్ఫ్లోస్ కూడా తమిళేరులో చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి పైన ప్రాజెక్ట్ ఇంజనీర్స్ తెలిపారండి. దాని ద్వారా మనకి ఇంకో 3000 క్యూసెక్ల వరకు పెరిగే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుందండి. నమస్తే సార్.